దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. సిబిఐ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. సిబిఐ జారీ చేసిన సమన్లు అందుకున్న రియా చక్రవర్తి శుక్రవారం ముంబైలోని డిఆర్డీఓ గెస్ట్ హౌస్ లో జరిగిన విచారణకు హాజరైంది. మధ్యాహ్నం నుంచి విచారిస్తున్న ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్త మీడియాలో ప్రచారం జరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సుశాంత్ కేసులో గత 3 రోజులుగా వంట మనిషి నీరజ్, స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. గురువారం రియా సోదరిని 11 గంటల పాటు విచారించడంతో ఈ కేసు తీవ్రత ఎక్కువగానే కనిపించింది. పలుమార్లు వంట మనిషిని, మాజీ మేనేజర్ ను విచారించిన తర్వాత రియా చక్రవర్తికి సమన్లు జారీ చేశారు. సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రియా చక్రవర్తిని ఈడీ, సిబిఐ, ఎన్సీబీ సంయుక్తంగా విచారిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు బయటకు రావడంతో ఈ కేసు విచారణ తీవ్రంగా మారింది. సుశాంత్ కేసుతో పాటు డ్రగ్ వినియోగం కేసును కూడా ఎన్సీబీ అధికారులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రియా చక్రవర్తిని శుక్రవారం రోజున సిబిఐ 9 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా పలు విషయాలపై వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. అయితే విచారణ అనంతరం రియా చక్రవర్తి ఆమె సోదరుడు శోవిక్ తో కలిసి శాంతాక్రాజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే ఎవరిపై ఫిర్యాదు చేసిందనే విషయం సీక్రెట్ గా మారింది. ఇదిలా ఉండగా సిబిఐ విచారణలో సిద్ధార్థ్ పితాని సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. జూన్ 13వ తేదీన చాలా మంది వ్యక్తులు సుశాంత్ ఇంటికొచ్చారనే విషయం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు జూన్ 13వ తేదీన ఎవరూ రాలేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్న కొందరి ప్రయత్నాలకు పితాని గండి కొట్టారనే వాదన ఇప్పుడు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. రియా మొబైల్ కాంటాక్ట్స్ కాల్ లిస్ట్ లో డ్రగ్స్ డీలర్ల పేర్లు ఉండడం కూడా షాకింగ్ విషయం. దీంతో రియాకు డ్రగ్స్ వ్యవహారంలో కూడా సంబంధం ఉందని తేలితే ఖచ్చితంగా రియాని అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. ఇక సుశాంత్ ల్యాప్టాప్లను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు కూడా అనుమానిస్తున్నారట. ఇవన్నీ చూసే రియాని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు రియా బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ కారణంతో వీలైనంత తొందరలో సిబిఐ వారు రియాను అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆధారాలు పక్కాగా ఉంటే మాత్రం రియా ఎన్ని ఎత్తులు వేసినా అరెస్ట్ అవడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.